వార్డు వాలంటీర్లకు ఆశా కార్యకర్తలకు ధనమరెడ్డి వీధిలోని బ్రాహ్మణ కుటుంబాలకు ఏకా శివ ఏకా రాజబాబు ఆధ్వర్యంలో కూరగాయలు కిరాణా సామాన్లు పంపిణీ చేయడం చాలా ఆనందదాయకమని ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరి ఈరోజు మరి ఈ వార్డులో ఏకా శివ మరి పెద్దలు అందరూ కూడా ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో అలాగే ఆశా వర్కర్లు ఉన్నారో వాళ్ళకి అంటే ఈ రెండు మూడు నెలల నుంచి కూడా మీరందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు. ముఖ్యంగా గ్రామ వాలంటీర్లు అయితే చెప్పనవసరం లేదు, గత 7-8 నెలల నుంచి కూడా మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకం ద్వారా ఇవి గ్రామ వాలంటీర్ వార్డు వాలంటీర్ల ద్వారా ఏదైతే సాధించాలనుకున్నారో ఈ సంవత్సర కాలంలో ప్రతి ఇంటికి వెళ్ళి మీరందరూ కూడా ప్రతి ఇంటి తాలూకా అవసరాలను గుర్తించి ప్రభుత్వ పరంగా మీ తాలూకా మరి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా మరి గ్రామ వాలంటీర్ల గురించి చెప్పనవసరం లేదు. మేమందరం కూడా మీ గురించి చెప్పాలంటే నాకు తెలిసి చాలా ఎక్కువ కష్టపడుతున్నారు, అందరికంటే ఎక్కువ కష్టపడేదైతే మీరందరూ. ఎందుకంటే రోజు ప్రభుత్వం సంబంధించి ఏదైనా డేటా కావాలంటే నాకు తెలిసి 2 గంటల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఏది కావాలనేది వెంటనే డేటా వచ్చే పరిస్థితి ఉందంటే ఈరోజు గ్రామ వాలంటీర్ల వల్లే ఈరోజు అది జరుగుతుంది. ఏదైనా కూడా మరి మీ వాలంటీర్ల ద్వారా మరి ఇప్పటికే చాలామంది గుర్తించడం జరిగింది. అన్ని విధాలుగా కూడా రేపు జరగబోయే రేపు ఇళ్ల స్థలాల పట్టాలు కానీ మరి వైఎస్ఆర్ చేయూతి కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ ఇలాగ అనేక పథకాలకి మరి ఇప్పటికే మొన్ననే నాయి బ్రాహ్మణులకి టైలర్స్కి మరి అందరికీ కూడా మనం రజకులకి అందరికీ కూడా మరి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి. అలాగే క్రిస్టియన్స్ పాస్టర్లు కానీ ఇనాములు కానీ వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆ విధంగానే మీరందరూ సర్వే చేసి ఇప్పటికే ప్రభుత్వం ద్వారా అందరికి కూడా న్యాయం చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో మరి మీరు చేస్తున్న కష్టానికి మరింతగా మీకు గుర్తింపు వస్తుందని చెప్పి ఈ ద్వారా ఈ సభాముఖంగా మన గ్రామాలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కూడా మన తాలూకా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు మీరందరూ కూడా ఎప్పటికప్పుడు మరి తెలియపరుస్తూ ఇక్కడ గ్రామంలో ఉన్న వార్డులో ఉన్న నాయకులకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మరి వారి ద్వారా మన ప్రభుత్వానికి మనం చెప్పి మరి మేమందరం కూడా మరి ఇలా శాసించబడి ఉన్నాం. నా పేరు ఆకాష్ శివప్రసాద్ అండి, 24వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ క్యాండిడేట్ నేను. గత 2 లాక్డౌన్ ప్రకటించిన 2 నెలలు బట్టి మేము మా వాలంటీర్ల సహకారంతో ప్రతి ఇంటికి దాదాపు 2-3 సార్లు మనం నిత్యావసరాలు కూరగాయలు ఇవ్వడం జరిగింది. మాకు దీని నిమిత్తం మాకు వాలంటీర్లు పూర్తి సహకారం మాకు అందించారు. అలాగే మేము ఆల్రెడీ బేపన వీధిలో కూడా మేము లాక్డౌన్ టైంలో ఇవ్వడానికి మాకు పర్మిషన్ రాలేదు. దాని నిమిత్తమే ఇప్పుడు వాలంటీర్ల సహకారంతో ఈవేళ మేము బ్రాహ్మణ వీధిలో ప్రతి ఇంటికి వాలంటీర్ తీసుకొని వెళ్ళి ఈవేళ కూరగాయలు కొన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి మేము అన్ని ప్రిపేర్ చేసుకున్నాం. దీనికి మాకు మా ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం మాకు అందించారు. ఓకే, మా వాలంటీర్లు మా వార్డులో ఈ లాక్డౌన్ నిమిత్తం చాలా కష్టపడ్డారు. దాని నిమిత్తం మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము వాళ్ళకి ఈవేళ నిత్యావసర వస్తువులను రైస్ ఏర్పాటు చేయడం జరిగింది.